ఈరోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని, చాలా వరకు మోసం చేసిందనే ఉద్దేశంతో చాలా కోపంగా ఆవేదంతో ఉన్నారు. ఆ రోజు విభజన చట్టంలో నేను 2.5 చెప్పాను. మొత్తం ప్రత్యేక హోదా, డెఫిసిట్ ఫైనాన్స్, పోలవరం ప్రాజెక్ట్, అదే మరి మొత్తం కూడా డీటెయిల్డ్గా ఆ రోజుటి నుంచి ఇంతవరకు ఏం జరిగిందో చరిత్ర అంతా కూడా 18 ఇష్యూల మీద చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీటిలో న్యాయం చేయమని నేను కోరాను. నేను ఎక్కడ గొంతెమ్మ కోరికలు కానీ, ఇంకొక మాట కూడా అన్నారు, ఒక విధంగా బాధేస్తుంది, దేశ రక్షణ కూడా మేము చూసుకోవాలి కదా అని కూడా మాట్లాడారు. అంటే ఈరోజు మేము దేశ రక్షణకు మీరు వాడే డబ్బులు మేము ఇమ్మన్నట్టు ఆ మీనింగ్ వచ్చేట్టుగా మీరు మాట్లాడారు. మేము అడిగింది, ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, రాజధాని లేదు, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ లేవు, డెఫిసిట్ ఫైనాన్స్ ఉంది, మా తలసరి ఆదాయం తక్కువ, ఇన్ని ఇబ్బందులు ఉండే రాష్ట్రానికి న్యాయం చేయమని మేము కోరితే మీరు మమ్మల్ని ఏదో మేమంతా డబ్బులు అడిగేస్తున్నాం, ఇంతే ఇస్తాం అనే పరిస్థితిలో మీరు మాట్లాడడం చాలా బాధాకరం. ఇది ఒక విధంగా చెప్పాలంటే మనల్ని అవమానించడం. నేను ఎప్పుడు కూడా ఆ మాట కూడా చెప్పాను ఈరోజు అసెంబ్లీలో మీరు చూసినప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్తూనే, ఇది మన హక్కు అని చెప్తూనే, మనం కష్టపడి ఏ విధంగా ఈ దేశ అభివృద్ధి కోసం మనం కష్టపడుతున్నాం ఆ విషయాలు కూడా నేను చెప్పాను. ఆ విషయాలు నేను చెప్పినప్పుడు మనం నిలదొక్కునే ప్రయత్నం అడుగడుగునా చేస్తున్నాం. మన హక్కుల కోసం మనం గట్టిగా అడుగుతున్నాం, దాంట్లో తప్పు లేదు. కానీ మీరు హక్కులని మమ్మల్ని ఏవైతే ఆ రోజు ఇచ్చిన హామీల్లో మీరు కూడా భాగస్వాములు, బైఫర్కేషన్ యాక్ట్లో భాగస్వాములు, అదే సమయంలో రాజ్యసభలో ఇచ్చినటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీరు కూడా డిమాండ్ చేశారు. ఆ రోజు మీరు డిమాండ్ చేసి ఈరోజు మాత్రం మాకేం సంబంధం లేదు, ఎవరికి ఇవ్వడం లేదు, మీకు ఇస్తే బీహార్కి ఇవ్వాల్సి వస్తుంది అని వేరే రాష్ట్రాలతో కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రానికి వచ్చిన ఇబ్బంది ఏంటి, మనం చేసిన తప్పు కాదు, మనం అడగలేదు, అది హేతుబద్ధత లేనటువంటి విభజన, బలవంతపు విభజన చేశారు, నిత్యం అప్పు పెట్టి పంపించారు. ఆ రోజు మీరు ఇవన్నీ పెట్టారు, యాక్షన్లో యాక్ట్లో పెట్టారు, ఆ ప్రొవిజన్స్ అమలు చేయమంటే దానికి ఇవన్నీ మాట్లాడ కరెక్ట్ కాదు. హాయ్ విజయ్ దేవరకొండ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.